శివాని ఒక సాధారణమైన అమ్మాయి. తను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందింది. శివాని పెద్దదయ్యింది, అందుకే తన కుటుంబ సభ్యులు తన పెళ్లి చెయ్యడానికి సంబంధం చూస్తూ ఉంటారు. ఇక నువ్వు త్వరలోనే మాకు దూరమైపోతావు తల్లి. లేదమ్మా, నాకు పెళ్లైన తర్వాత కూడా నేను ఎప్పుడూ ఈ ఇంటికి దూరంగా వెళ్లను. ఆ పెళ్లైన తర్వాత నేను మా అత్తగారింటికి తప్పకుండా వెళ్తాను, కానీ దానర్థం నేను మిమ్మల్ని కలవడానికి రాను అని కాదు. సరిగ్గా చెప్పావు తల్లి నువ్వు. పెళ్ళైన తర్వాత కూడా కూతుర్లు తమ అమ్మా నాన్నలకి ఎప్పుడూ దూరం కారు. వాళ్ళు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్తారంతే. కంటి ముందు నుంచైతే దూరంగా వెళ్తారు, కానీ మనసుకు దూరంగా అయితే వెళ్ళలేరుగా. మీరిప్పుడు చాలా సరిగ్గా చెప్పారు నాన్నా. ఏదేమైనా కళ్ళ ముందు కనిపించకుండా దూరం వెళ్తే వాళ్ళు నెమ్మదిగా మనసుకి కూడా దూరం అయిపోతారు. లేదమ్మా, నా విషయంలో అలా జరగదు. నువ్వు ఏదైతే అంటున్నావో అలా మిగతా వాళ్లకి జరుగుతుందేమో. చూస్తూ ఉండు, నేను మీకు కొన్ని నెలల వరకు కనిపించకపోయినా ఎప్పుడు మీరు మనస్ఫూర్తిగా నన్ను గుర్తు చేసుకున్నా వెంటనే మీ దగ్గరకొస్తాను. మాటలు మాట్లాడడంలో మీ తండ్రి కూతుర్లను ఎవ్వరూ గెలవలేరు. భగవంతుడి దయ వల్ల నీ పెళ్లైన తర్వాత కూడా మీ ఇద్దరి ప్రేమ ఇలాగే ఉండాలి. సరే సరే, ఇక నాకు టిఫిన్ పెట్టి నన్ను పంపించు. శివాని కోసం ఒక సంబంధం మాట్లాడాను, ఇవాళే ఆ అబ్బాయిని కలవాలి. సరే, మీరు చేతులు కళ్ళు కడుక్కొని రండి, నేను మీకోసం టిఫిన్ పెడతాను. శివాని తండ్రి చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు. శివాని వాళ్ళమ్మ తన కోసం టిఫిన్ పెడుతుంది. ఇక శివాని ఇంట్లో ఉన్న చిన్న మందిరం దగ్గరికి వెళ్తుంది. కన్నయ్య, నా పెళ్లి ఏ అబ్బాయితో జరిగినా అతను మంచి ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి. అతను తన తల్లిదండ్రులతో పాటు నేను కూడా మా అమ్మా నాన్నలకి సాయం చెయ్యకుండా అడ్డుపడకూడదు. నీకు తెలుసు కదా, నా పెళ్లైన తరువాత అమ్మా నాన్నలిద్దరూ ఒంటరి వాళ్లైపోతారు. ఇక్కడ శివాని కన్నయ్య ముందు నిలబడి ప్రార్థిస్తూ ఉంటుంది. అక్కడ మరొక వైపు తన తండ్రి టిఫిన్ చేసి అబ్బాయిని కలవడానికి బయలుదేరతాడు. అబ్బాయి ఇంటికి చేరుకున్న తర్వాత శివాని తండ్రికి తెలుస్తుంది వాళ్ల పరిస్థితి ఎలా ఉందో, అబ్బాయి వాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉందని. నమస్కారం, నా పేరు అతుల్. నమస్తే బాబు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. చూడు బాబు, నేను విషయాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు నీతో ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మేము పేదవాళ్ళం, నీకు మా అమ్మాయితో పాటు పెళ్లిలో కట్నం కూడా కావాలంటే ముందే చెప్పేసాయి. మీరసలేం మాట్లాడుతున్నారు? నేను కూడా మీలాగే ఒక చిన్న కుటుంబానికి చెందినవాణ్ణి. ఇంట్లో మా అమ్మ ఉంది, నేను ఉద్యోగం కోసం ఎక్కువగా పట్టణంలోనే ఉంటాను. అందుకని నాకు ఎటువంటి అమ్మాయి కావాలంటే తను పెళ్ళైన తర్వాత మా అమ్మని చూసుకోగలగాలి. బాబు, నేను ఇంతవరకు నా కూతురికి పెద్ద బహుమానమేమీ ఇవ్వలేదు, కానీ సంస్కారం మాత్రం నేర్పించాను. నేను కూడా దాన్నే నమ్ముతాను. బహుమానాలు ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ సంస్కారానికి ఒక వయసు ఉంటుంది, అది చిన్నప్పుడే నేర్చుకోవాలి. అవును, మీరు సరిగ్గా చెప్పారు. మన ఇద్దరు ఆలోచనలు చాలా వరకు కలుస్తున్నాయి బాబు. మీరిద్దరూ ఒకసారి ఒకరినొకరు కలవండి, ఆ తర్వాత ఈ సంబంధం ఖాయం చేసుకోవచ్చు. అలాగే చేద్దాం. నేను మీ అమ్మాయిని కలవడానికి ఎప్పుడు రావాలో చెప్పండి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడేరా బాబు? అంటే ఇప్పుడు వీలైతే పదండి, నేను ఇప్పుడే మీతో పాటు వస్తాను. శివాని తండ్రి అతుల్ని తీసుకుని తన ఇంటికి వస్తాడు. ఇదిగో అమ్మా శివాని, ఎక్కడున్నావు నువ్వు? చూడు ఇంటికెవరొచ్చారో. తన తండ్రి మాటలు విని శివాని వాళ్ల దగ్గరికి వెళ్తుంది. శివాని చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, అందుకని అతుల్ తనని చూడగానే చూస్తూ ఉండిపోతాడు. అరే, ఒకరినొకరు ఇలా చూసుకుంటూనే ఉంటారా, లేకపోతే ఏమైనా మాట్లాడుకుంటారా? తన తండ్రి మాటలు విని శివాని సిగ్గుపడుతుంది. నేను వెళ్లి నీళ్లు తీసుకొస్తాను నాన్నా. శివాని ఇంకా అతుల్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. వాళ్ల సంబంధం ఖాయమవుతుంది. త్వరలోనే పెళ్లి ముహూర్తం పెడతారు. ఆ తర్వాత వాళ్లకి పెళ్లి జరుగుతుంది. పెళ్లైన కొంతకాలం తర్వాత అతుల్ ఉద్యోగరీత్యా పట్నం వెళ్లిపోతాడు. శివాని తన అత్తవారింట్లో అత్తగారికి సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నాకసలు నమ్మకం కలగడం లేదు, నా కొడుకు ఇటువంటి కోడల్ని తీసుకొచ్చాడంటే. మీరిలా ఎందుకంటున్నారత్తయ్యా? ఈ కాలం ఆడపిల్లల్ని చూసి ఇలా మాట్లాడుతున్నానమ్మా. వాళ్లతో నిన్ను పోల్చాను అంటే నేను నా కొడుకు ఇష్టానికి చాలా గర్వపడుతుంటాను.
శివాని జీవితంలో అంతా బాగానే జరుగుతూ ఉంటుంది. పెళ్లైన తర్వాత కూడా తను ప్రతిరోజు గంటల తరబడి అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు అవకాశం దొరికినా వాళ్ళని కలవడానికి వెళ్తూ ఉంటుంది. దీపావళి రాబోతోంది. నేను నా మొదటి దీపావళిని నా పుట్టింట్లో జరుపుకోవచ్చా? ఇందులో అడగడానికి ఏముందమ్మా? నేను నిన్ను ఒక చిన్న కోరిక కోరుతున్నాను. ఆ, ఏంటో చెప్పండి. నాకు కూడా ఇక్కడే ఉండి బోరు కొట్టేసింది. ఈసారి దీపావళికి నేను కూడా నీతో పాటు మీ ఇంటికి వచ్చి అమ్మా నాన్నలతో జరుపుకోవచ్చా? దీని గురించి మీరు నన్ను ఇంతగా అడగాల అత్తయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు తప్పకుండా నాతో పాటు రావచ్చు. శివాని తన అత్తగారిని తీసుకుని తన పుట్టింటికి వెళ్తుంది. అందరూ కలిసి ఎంతో ఘనంగా దీపావళి జరుపుకుంటారు. శివాని ఇంట్లో సంతోషాలు నిండుకుంటాయి. అప్పుడే తనకి ఫోన్లో ఒక దుర్వార్త తెలుస్తుంది. తన భర్తకి యాక్సిడెంట్ అయిందని. ఆ కబురు వినగానే శివాని చాలా గట్టిగా ఏడుస్తుంది. భగవంతుడా, ఉన్నట్టుండి ఎందుకిలా జరిగింది? సంతోషాల సమయంలో ఈ కష్టం శివానీని కృంగదీస్తుంది. తను అక్కడ్నుంచి తిన్నగా తన అత్తవారింటికి వెళ్తుంది. అక్కడ అతుల్ స్నేహితులు తనను తీసుకుని వస్తారు. శివాని చూసేసరికి అతుల్ వీల్చైర్లో కూర్చొనుంటాడు. అసలు మీకు ఏమైందండి? నేను ఎప్పటికీ నా కాళ్ళ మీద నిలబడలేను శివాని. నాకసలేమీ అర్థం కావడం లేదు. ఏమనాలో, నేను మీ పరిస్థితిని చూడలేకపోతున్నాను. కానీ ఇదే నిజం. ఇవాళ్ళ నుంచి కేవలం ఒక వికలాంగుడుగానే మిగిలిపోతాను. దుర్ఘటనలో తన కాళ్లతో పాటు అతుల్ తన ఉద్యోగాన్ని కూడా కోల్పోతాడు. ఇక ఇంటి ఖర్చులు, అతుల్ మందుల కోసం ఇంట్లో డబ్బులు సరిపోవు. ఆ కారణంగా శివాని ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. నాకసలిప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మీ ఇద్దరికీ దూరంగా వెళ్లి పట్నంలో ఉద్యోగం అయితే చెయ్యలేను. కానీ ఈ ఊర్లో నాకెక్కడా ఉద్యోగం దొరకదు. నేను చాలా నిస్సహాయుని శివాని. నేను ఉన్నా కూడా నువ్వు ఉద్యోగం చేయాల్సి వస్తుంది. మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు? భార్యాభర్తలు ఒకరికొకరు ఆసరాగా ఉండాలి. మీరేమీ కంగారు పడకండి. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. శివానికి ఒక ఐడియా వస్తుంది. వాళ్ల ఊరి నుండి కొంత దూరంలో ఒక చిన్న కంపెనీ ఉంటుంది. అక్కడ చాలా మంది కూలి పనులు చేస్తూ ఉంటారు. తను ఇక మీదట వాళ్లకి మధ్యాహ్నం భోజనం చెయ్యాలనుకుంటుంది. శివాని ఆ కంపెనీ బయట ఒక చిన్న హోటల్ని పెడుతుంది. నాకు సాయం చెయ్యి కన్నయ్యా. నేను ఇంతవరకు ఎప్పుడూ వంట చెయ్యలేదు. కానీ నేను కిచడీ అయితే చేస్తాను. బహుశా ఇక్కడి కూలివాళ్లకి నేను చేసే కిచడీ నచ్చుతుందేమో. శివాని ఒక పాత్రలో కిచడీ తయారు చేస్తుంది. మధ్యాహ్నం వేళ కంపెనీ బయటికి వెళ్లి అందరినీ పిలుస్తుంది. రండి, అందరూ రండి, వేడి వేడి కిచడీ రండి. చాలా రుచికరమైన కిచడీ చాలా తక్కువ ధరకే ఇస్తున్నాను. శివాని మాటలు విని చాలా మంది కూలివాళ్లు తన దగ్గరికి కిచడీ తినడానికి వెళ్తారు. కిచడీ అప్పుడే చేస్తుంది కాబట్టి వేడివేడిగా అందరికీ బాగా నచ్చుతుంది. నిజానికి ఈ కిచడీలో ప్రత్యేకత ఏమీ లేదు, కానీ ఇది వేడిగా ఉండటం వల్ల దీన్ని తినడం చాలా రుచిగా అనిపిస్తుంది. ఇవాళ మొదటి రోజే శివాని కిచడీ బాగా అమ్ముడుపోతుంది. దానికి శివాని చాలా సంతోషిస్తుంది. తను ఇవాళ సంపాదించిన డబ్బుతో తన భర్త కోసం మందులు తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇదిగోండి, మందులు వేసుకోండి, తర్వాత విశ్రాంతి తీసుకోండి. మందుల కోసం నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవాళ నా హోటల్కి చాలా మంది కస్టమర్లు వచ్చారు. నెమ్మది నెమ్మదిగా శివాని హోటల్కి కస్టమర్లు రావడం ఎక్కువవుతుంది. అదంతా చూసి శివాని కనిపిస్తుంది తన అత్తవారింటి ఖర్చులతో పాటు పుట్టింటి ఖర్చులను కూడా భరించగలదు అని. కానీ తన సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎందుకంటే కూలివాళ్లకు శివాని కిచడీ నచ్చకుండా పోతుంది. మొదటి రోజు తింటే వేడివేడిగా ఉండటం వల్ల బాగానే అనిపించింది. కానీ ఇన్ని రోజుల నుంచి తిని తిని రుచి అసలు బాగుంటుందా ఇప్పుడు? ఏమైందండి, మీకు కిచడీ నచ్చడం లేదా? చూడమ్మా, కిచడీ రుచిగానే ఉంటే కదా మాకు నచ్చుతుంది. మేము మీ కిచడీ ఎందుకు తింటున్నామంటే మేము తీసుకొచ్చే భోజనం ఉదయం నుంచి ఉండి చల్లబడిపోతుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు పెట్టే ఈ వేడి కిచడీ కంటే మా చల్ల భోజనమే బాగుంటుందని. ఆ వ్యక్తి శివాని తయారు చేసిన కిచడీని కింద పారేస్తాడు. ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనమే తింటాడు. అది చూసి శివాని చాలా బాధపడుతుంది.
చూడండి, నేను కిచడీని వేడి చేసిస్తాను, అప్పుడు మీకు అది నచ్చుతుందేమో. ఏంటి వేడి చేసేది? ఇప్పుడే కదా తయారు చేసావు, ఇప్పుడు ఈ కిచడీని ఇంకా ఎంత వేడి చేస్తావు? అదే కాకుండా అసలు రుచే లేకపోతే నువ్వు వేడి చేసినా చల్లార్చినా తేడా ఏముంటుంది? నేనైతే ఇక మీదట నీ హోటల్కి కిచడీని తింటానికైతే రాను. అతను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అతనితో పాటు ఇంకొంతమంది కస్టమర్లు కూడా లేచి వెళ్ళిపోతారు. శివాని చాలా కంగారు పడుతుంది. తను తన హోటల్ని అలాగే తెరిచిపెట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. శివాని, నా మందులైపోయాయి, నువ్వు నా కోసం కొత్త మందులు తీసుకొస్తావా? ఆ మాట వినగానే శివాని కళ్లలో కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. మందులు తను ఎక్కడ్నుంచి కొని తెస్తుంది? ఏమైంది శివాని, నువ్వు ఎందుకంత దిగులుగా కనిపిస్తున్నావు? అంతా బానే ఉంది కదా? అంటే అది బానే ఉంది, అది నా కళ్లలో కారం పడింది, కళ్ళు మండుతున్నాయి, అందుకనే కన్నీళ్ళొచ్చాయి. నేను మందులు తీసుకురావడానికి వెళ్తాను. శివాని ఇంటి నుంచైతే బయలుదేరుతుంది. కానీ డబ్బులు లేకుండా మందులేంటి? ఈ కాలంలో ఆస్పత్రి చుట్టుపక్కల కూడా వెళ్లలేము. ఆ విషయం తనకి బాగా తెలుసు. తను సమస్యలొచ్చిన సమయంలో కృష్ణయ్యని గుర్తు చేసుకుంటుంది. కన్నయ్య, నాకు సాయం చెయ్యి, నేను చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. ఇంట్లో నా భర్త వీల్ చైర్లో ఉన్నారు, ఇక పుట్టింట్లో అమ్మా నాన్నల ఆరోగ్యం కూడా ఏమీ బాగుండడం లేదు. నేనేం చెయ్యాలి? నాకేదో ఒక దారి చూపించు. శివాని కన్నయ్యని ప్రార్థిస్తూ ఉంటుంది. అంతలో తనకి ఒక ఆవు అరిచే శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం విని శివాని ఆవు దగ్గరికి వెళ్తుంది. బహుశా కన్నయ్య ఈ ఆవుని నా కోసమే పంపించినట్టున్నాడు. కానీ దీని పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నేనే దీనికి సాయం చేయాల్సింటుంది. శివాని ఆ ఆవుని తన వెనకాలే హోటల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. హోటల్ చేరుకున్నాక తను చేసిన కిచడీ మొత్తం ఆ ఆవుకి తినిపిస్తుంది. ఆ కిచడీని కస్టమర్లందరూ తినడానికి నిరాకరిస్తారు. ఇదిగో గోమాత, దీనిని తిను, నీ ఆకలి తీరిపోతుంది. ఆవు చాలా ఆకలితో ఉంది, అందుకని అది వెంట వెంటనే కిచడీ మొత్తం తినేస్తుంది. ఆ తర్వాత శివాని తనతో పాటు ఆవుని ఇంటికి తీసుకువెళ్తుంది. సాయంత్రం ఆవు మళ్లీ అరుస్తుంది. అప్పుడు శివాని దానికి గడ్డి వేస్తుంది. అప్పుడే శివాని దృష్టి ఆవు పొదుగు మీద పడుతుంది. తను పాలు పితకాలని అనుకుంటుంది. ఈ గోవు పాలిస్తుందనుకుంటాను, ఒకసారి ప్రయత్నించి చూస్తాను. శివాని ఇంట్లో నుంచి ఒక బకెట్ తీసుకువెళ్తుంది. ఆవుని పితకడం మొదలు పెడుతుంది. ఆవు కూడా గుణవంతురాలు, పాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. తన పాలల్లో ఒక మెరుపు ఉంటుంది. ఒక్కసారికే బకెట్ నిండా పాలిస్తుంది. అద్భుతం గోమాత, నువ్వు నిజంగా అద్భుతం చేశావు. నేనిప్పుడు ఈ పాలతో పన్నీరు చేస్తాను, నా హోటల్ని మళ్లీ మొదలు పెడతాను. శివాని ఆవు పాలతో పన్నీరు తయారు చేస్తుంది. ఆ పన్నీరు వజ్రంలాగా మెరుస్తుంది. ఆ పన్నీరుని తీసుకువెళ్లి తన హోటల్లో పన్నీర్ కిచడీ చేస్తుంది. ఆ మాయా పన్నీర్ కిచడీ వాసనతో కస్టమర్లందరూ మళ్లీ హోటల్కి తినడానికి వస్తారు. ఇవాళ వాసన చాలా బాగా వస్తుంది, ఏం చేసావో గానీ త్వరగా వడ్డించు. శివాని అందరికీ ఆ మాయా పన్నీర్ కిచడీని వడ్డిస్తుంది. అది అందరికీ బాగా నచ్చుతుంది. ఇక శివాని హోటల్ మళ్లీ నడుస్తుంది. తనిప్పుడు బాగా డబ్బు సంపాదిస్తుంది. దాంతో తను తన భర్తకి మందులతో పాటు అమ్మా నాన్నలకు కావలసినవన్నీ కూడా కొనిస్తుంది. ఆ తర్వాత శివాని హోటల్ పన్నీర్ కిచడీ హోటల్ పేరుతో ప్రసిద్ధి చెందుతుంది.